కరోనా సెకండ్ వేవ్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాల నుంచి సాయం అందుతూనే ఉంది తాజాగా యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి పద్దెనిమిది టన్నుల ఆక్సిజన్ జనరేటర్లు వెయ్యి వెంటిలేటర్లు భారత్కు చేరుకున్నాయి మూడు ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లలో ఒక్కొక్కటి నలభై అడుగుల ఎత్తైన ఫ్లైట్ కంటైనర్లు ఉన్నాయి ఇవి నిమిషానికి ఐదు వందల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయని ఒకేసారి యాభై మంది కోవిడ్ రోగులకు ఇది సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గత నెలలో బ్రిటన్ నుంచి నాలుగు వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇండియాకు చేరుకున్నాయి ఇప్పటికే కెనడా నుంచి భారత్కు ఇరవై ఐదు వేల రెమ్డెసివీర్ వాయల్స్ యాభై వెంటిలేటర్లు చేరుకున్నాయి భారత్కు కు ఆపన్న హస్తం అందించేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి ముందుకొచ్చింది నూట తొంభై నుంచి రెండు వందల యాభై మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్లను పూర్తి సబ్సిడీతో త్వరలో అందిస్తామని పేర్కొంది అంతేగాక సాంకేతిక సహాయం కింద ముప్పై మిలియన్ డాలర్లను అందిస్తామని స్పష్టం చేసింది డిసెంబర్లో కోవాక్స్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్లో భాగంగా మొత్తం వ్యాక్సిన్ డోసుల్లో ఇరవై శాతాన్ని భారత్కు ఇవ్వాలని గవి గత డిసెంబర్లో నిర్ణయించింది దీని ప్రకారం భారత్కు నూట తొంభై నుంచి రెండు వందల యాభై మిలియన్ల డోసులు అందనున్నాయి